5 ఏళ్ల క్రితం వరకు మోస్ట్ బ్యాకబుల్ హీరోగా నిర్మాతలు తన కోసం క్యూ కట్టేలా చేసుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మోస్ట్ అన్సక్సెస్ఫుల్ అన్వాంటెడ్ హీరో అయిపోయాడు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి వరుస డిజాస్టర్లతో ఒక్కసారిగా రవితేజ చతికిల పడ్డాడు. దాంతో అమర్ అక్బర్ ఆంటోనీ అనంతరం రవితేజతో మరో సినిమా తీద్దామనుకున్న మైత్రి మూవీ మేకోవర్స్ కూడా బ్యాక్స్టెప్ వేశారు. అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ అవడంతో శ్రీను వైట్ల దర్శకత్వం ప్రతిభ మాత్రమే కాక రవితేజ మార్కెట్ మరియు క్రేజ్ ఏంటో నిర్మాత సంస్థకు అర్థమైంది. ఇదిలా ఉంటే వరుస పెట్టి 3 బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు జనతా గ్యారేజ్ రంగస్థలంతో ఫుల్ ఫామ్లో ఉన్న మైత్రి మూవీ మేకోవర్స్కి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలతో వరుస ఫ్లాపులు వచ్చాయి. ఏ నిర్మాణ సంస్థకైనా ఫ్లాప్స్ అనేవి చాలా కామన్. అయితే మైత్రి మూవీ మేకోవర్స్కు మాత్రం అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. సవ్యసాచితో వచ్చిన నష్టాలకు మైత్రి వారు పెద్దగా భయపడలేదు, కానీ అమర్ అక్బర్ ఆంటోనీ లెక్కలు మాత్రం వణుకును పుట్టిస్తోందట. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది పక్కన పెడితే కేవలం రవితేజకు రెమ్యునరేషన్ రూపంలో 15 కోట్ల రూపాయలు ముట్టజెప్పారట. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ వచ్చిన అంతంత మాత్రం కలెక్షన్ను లెక్కగట్టగా రవితేజకు ఇచ్చిన రెమ్యునరేషన్లో సగం కూడా వెనక్కి రావడం లేదు. కేవలం ఈ యొక్క చిత్రంతోనే దాదాపు 25 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారట మైత్రి మూవీ మేకోవర్స్. వాళ్ళకి ఉన్న ఫినాన్షియల్ స్టేటస్కి ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పెద్దగా ఉండదు, కానీ ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలకి ఈ రేంజ్లో లాస్ తెచ్చిన సినిమా మాత్రం అమర్ అక్బర్ ఆంటోనీ అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.